ముందుగా అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పాత్రికేయు మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి కింద కూర్చున్న అందరూ గెస్ట్లకి చూసారుగా పాట ఎలా అనిపించింది మీకు సూపర్ జై సుల్తాన్ ఎస్ సో యా ఈ సినిమా గురించి టూకీగా చెప్పాలి అంటే కనుక ఒక యుద్ధం కోరుకోని కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే ఎలా ఉంటుంది అదే థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ అండి సో యుద్ధం వద్దు అనే కృష్ణుడు ఉంటే అదే మా సుల్తాన్ సో నేను ఆఫ్టర్ ఖైదీ తర్వాత కార్తెన్నయ్యకి రాసిన రెండో సినిమా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నేను లిరిక్ రైటర్గా ఇంట్రొడ్యూస్ అయింది ఆవారా సినిమాలో ఏదో అలజడే అనే పాటతో లిరిక్ రైటర్గా వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా రైటింగ్ కొనసాగిస్తూనే ఉన్నాను సో ఎప్పుడు కార్తీయకి రాయడం అనేది నాకు కిక్ ఎందుకంటే మిగతా మిగతా వాళ్ళు అయితే వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పుకుంటారు అన్న తనే ఎంత శ్రమ అయినా సరే ఎక్కడున్నా సరే పొల్లాచిలో వెళ్ళి కైదీ డబ్బింగ్ చెప్పించినట్టు ఇక్కడ కూడా చెన్నైలో ఈ సెట్యువేషన్లో కూడా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు సో అండ్ ఇందులో వాయిసెస్ కూడా సుభలేఖ సుధాకర్ గారు కాదంబరి కిరణ్ కుమార్ గారు ఇలాంటి స్ట్రెయిట్ ఆర్టిస్ట్తోనే మేము వాయిసెస్ తీసామండి సో ఒక డబ్బింగ్ సినిమా అనే ఫ్లేవర్ ఇవ్వకుండా ఒక స్టేట్ తెలుగు సినిమాగా మీకు ప్రజెంట్ అన్నది నా కోరిక నేను దాని మీద బలంగానే వర్క్ చేశానని నాకు అనిపిస్తోంది సో ఇందులో లాస్ట్ సాంగ్ ఇప్పుడు వేస్తారు అది నేను రాసిన పాట అండి సో ఇంతకు మించి నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఎస్ఆర్ ప్రభు అనితో కూడా ఇది నాకు రెండో సినిమా ఆయన నాకు ఖైదీ రాసినప్పుడు ఒక మాట చెప్పారు రాకి అన్ని సినిమాలు ఒప్పేసుకోకు క్వాలిటీ బేస్డ్ ఫిల్మ్స్ చేయాలన్నారు అఫ్కోర్స్ ఆయన దగ్గర నుంచి వస్తే అది డెఫినెట్లీ ఇట్స్ అ క్వాలిటీ ఫిల్మే అవుతుంది అండ్ సుల్తాన్ ఏ మాత్రం తక్కువ అవ్వదు మీకు ఫ్రేమ్ పెడితేనే అక్కడ వంద మంది ఉంటారు ఆఫ్టర్ కోవిడ్ ఇంతమందిని ఒక ఫ్రేమ్లో చూసిన ఒక సినిమా ప్రాపర్ కమర్షియల్ గ్రాఫ్స్తో కూడుకున్న సినిమా అది నేను ఇప్పుడే చెప్తున్నాను ఇంటర్వెల్ సీక్వెన్స్ క్లైమాక్స్కి అయితే దోళ తీరిపోతుంది మీకు థియేటర్లో అంత ఉంది విషయం ఇది నేను ఏదో హైప్ చేయాలని చెప్పట్లేదు మా సిస్టరిక్ మూమెంట్ మీరు ఫీల్ అవ్వకపోతే అప్పుడు నాకు మెసేజ్ చేయండి చెప్తాను సో ఇట్స్ అ వండర్ఫుల్ కమర్షియల్ ఫిలిం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ థియేటర్కి వచ్చి చూడాలి అప్పుడే ఈ ఫిల్మ్ చాలా బాగుంటుంది ఇది వెరీ థియేటర్ కోసం చేసిన సినిమాలా నాకు అనిపించింది సో దట్స్ ఇట్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ దిస్ ఇస్ త్రిషా రాధిక ఆప్టే కోసం కృష్ణమండి నేను ఆది మాట్లాడుతున్నాను యు ఆర్ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్